పామో పిల్లల మనవయ్య పొద్దుగాల దోలు ఇచ్చిన ఇంత చెరుకట్టెలు తీసుకొని మామిడికాయకులు తీసుకొని పువ్వులు తీసుకొని రా అంట అని మట్టు మాయమవుతారు. ఎక్కడ పోతే కుక్క చెప్పెత్తుకపోయినట్టురా, ఓరి వచ్చినారు బాగుండరా బిడ్డ, ఇవాళ సంక్రాంతి పండుగ, ఏమి కల్లాలరు, ఏమి సంతోషం, ఏ మురుకులాట, కల్లాలరు వచ్చిన ఇంటికి వెళ్ళి వాడే కొంట బిడ్డ. ఆ పిల్లల మనవ ఎప్పుడని రాకొకనే అయ్యా. మామిడి మండలి నా దగ్గర ఉన్నాయి, చెరుకు గడలు గౌతమి దగ్గర ఉన్నాయి, కలర్స్ నీ దగ్గర రెండే ఉన్నాయా? ఏ ముసలి తెచ్చేస్తుందిలే, ముసలి తెప్పినవి అన్ని తెచ్చినట్టే కదా. ఓకే పద. అవునే కుమారి, మనకంటే ముందువైంది కదా, అది వచ్చింటదా? అయినా చెరుకు తోట దూరం ఉంది కాబట్టి మనకి ఇంత లేట్ అయింది. అబ్బాయి ముసలి తరుస్తుందేమో. ఇలాగా బాగున్నాయి కదా. అవును ఈ గౌతమి ఏది చెరుకు గడలు పట్టుకొస్తారని అప్పుడు అనగా వెళ్ళింది, మనకంటే ముందే కదా. ఎవరితో ముచ్చట్లు పెడుతుందో ఏమిటో. సే ఎంతసేపు అయ్యా, త్వరగా రా, వస్తున్నా. దాదాదాచ్చేసిండ్రు. ఏందే ఇంతసేపు, ఆ చెరుగడలు కోసుకొచ్చినావా లేకపోతే పెంచి పోషించి తీసుకొచ్చినావా? అయినా నీకేందే, ఇంటెనకల్ ఉన్న మామిడి తోటలో మామిడి కొమ్మలు కోసుకొని రావడం కాదు, ఊరి చివరున్న చెరుకు తోటకెళ్ళి చెరుకుని కోసుకొని రా. అప్పుడు మస్తు అయిందిలే తీ, కానీ ఆడ ముసలిది గుసవుతుంది. పద 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 పదండి పద. ఇది ఎంత అయ్యా? ఐదు రూపాయలు చెడాక అద్దాం రా, చూసుకున్నావా ముఖము? ఏమకరయ్యా పిటాన ప్రియం ఏమ్మా? అవును నీ పిల్లలకి చెప్పారేవా బంగారం ప్రియం అయితే. ఇది ఎంత ఈ కలర్? ఎంత? ఐదు రూపాయలు చెడాక. అన్ని కలర్లు రెండు రెండు రూపాయలు అయ్యి తక్కువ అంటే గొడవపడి రాలే. మరి ఇంకొకసారి నా ఊళ్ళకి రావద్దు, నేను మంచి చెప్తున్నా. పెద్దదాన్ని అయ్యా మొగళ్ళేని దాన్ని, ఆడిపోయి దుబాయ్లో పడ్డాడు, జర ముఖం చూడాలి. ఎక్కదాం పాచి వనికెడుతున్నాడా? మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తా. అమ్మా ఎంతసేపు అయిందిరా తోలిచ్చి? చెట్టెక్కి కొమ్మలు ఇరిస్తే తెలుస్తుంది, ఇంట్లో కూర్చొని తినేదా, నీకేం తెలుస్తుంది? చూసినారా చిన్న లేదు పెద్ద లేదు, ఎంత పట్టి ఎంత మాట్లాడతారా? ఆయన అక్క దీనికేం తెలుసు, ఇంట్లో కూర్చొని అన్ని మాటలు మాట్లాడుతుంది, పోయేటప్పుడు కొడవలు తీసుకోవాలని చెప్పాను, ఇంకా రాదా? నేనే చెప్తానే అమ్మా, ఓమా లోకం చేసి నా తప్పేమని ఉంటే చెప్పు, దానికి తెలియదా? పోయేటప్పుడు మరి కొడవలే నాయన కొడవలు తీసుకుపోవాలని అడిగే తెలియదా నీకు? ముసల్దానా ఉండేది నువ్వా మేమానే ఇక్కడ? ఏదేమో తెంపినందుకు చేతులన్నీ ఎంత నొప్పి లేస్తున్నాయో. బొగ్గులు వచ్చినాయిరా నదిలోకి, బొగ్గులు వచ్చినాయి ఏం చేతున్నాయి? ఇవి పట్టణంలు ఉంటాయి, పారం కోళ్ళు అమ్మా, ఊరు కోళ్ళు కాదు, నాటు కోళ్ళు కాదు, పారం కోళ్ళు. ఎండకోయేట అలకాల ఒక్క నాడు కమిలిపోయిన బిడ్డల మిమ్మల్ని నొంగ పెట్టి ఒర్రా రేపిస్తే తెలుస్తుంది నిజంగా. సీతం మా అమ్మ సీమలు కలిసి రండి రండి, మీరు ఇంట్లోకి మారి, నేను కళ్ళాలు తీసుకొని వస్తా. పని బిడ్డ పండుగ చేసుకుని పని పని అయ్యా. ఆ కళ్ళాలు ఇక్కడ కజ్జకాడికి ఇయ్యా, మొన్నటి ఉండయి నిన్నటి వచ్చి అక్కడ చూడు, అది ఏమో చేస్తున్నారు చూడు. గవి కట్టు గవి కట్టు, ఎంతసేపు అయ్యా నీ కట్టుడు కట్టు చల్లకండి అక్కడే. మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తా అయ్యా పైసలు, మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తా లేవు జరా. ఏం చెప్తున్నా కూతేయి, ఇంటి ముంగలకి వచ్చినా కుమరాకాండ కూతే, ఒక్క కలర్ మూడు రూపాయలు ఇవ్వాలి చూడు, మొత్తం మూడు రూపాయలు ఇవ్వాలి అయ్యో నయమో.
రంగహరి హరిదాస్ వచ్చిండు కదా బాగుండవా హరిదాస్ పంచుకున్నావా బాగున్నా బాగున్నా కేరు తిరుగుతున్నట్టుండవు ఎప్పుడు వస్తాడు హరిదాస్ ఎప్పుడు వస్తాడు అని ఎదురు చూస్తున్నారు మా పిల్లలు అయితే అప్పటి నుంచి అడుగుతున్నారు ప్రతి సంవత్సరం మీ ఇంటికి వచ్చినంత వరకు నాకు ఆలోచన ఉండదు మనశ్శాంతి ఉండదు కొమ్మరక్క చేతి ఉంట గింజలు తీసుకోకపోతే నీకు మనశ్శాంతి ఉండదు మా కొమ్మరక్క అంటే ఏమనుకుంటున్నావు ఊరికే అక్క చాలే ముసల్దానా అసలు పిల్లికి బిచ్చం కూడా ఏవ్ నువ్వు మా హరిదాస్ గారికి బిచ్చం వేసు వాయమ్మ కాదు హరిదాస్ మా పిల్లలు పిల్లికి బిచ్చమేది కానీ హరిదాస్ గింజలు పోస్తావు అంటారు వచ్చే దవడకే గుర్తా పెట్టలే తేపతేప పెట్టాను ప్రతి సంవత్సరం మీదే బోలేమ్మ మాకు ఇక వాయమ్మ బిడ్డ సంక్రాంతి పండుగ అనగానే ఇంటి ముంగలికి గంగెడ్లు రావాలి తర్వాత హరిదాస్ రావాలి వీళ్ళు రాకపోతే ఊళ్ళెక్కు సంక్రాంతి పండుగ జరగనట్టే ఉంటది అయ్యా అయ్యా ఇక గింజలు తెస్తా కొత్త గింజలు ఉండయి మొన్నటి బియ్యం పట్టించిన కొత్త బియ్యం ఉండయి నా ఇద్దరు మనమరాల చేత ఓపిస్తా ఈసారి ఓపిస్తాగా యాగు పోకు ఎన్నడు నా చేతికుంటేనే చేస్తా ఈసారి రెండు చిలుకలు వచ్చినాయి అయ్యా నా బంగారు తల్లు వచ్చినాయి అమ్మ నువ్వు నవధాన్యాలు ఎర్రతోల్ది ఇదేమో ఎర్రతోల్ది ఇదేమో మందం తోల్ది అమ్మా జల్దీ పెళ్లి కానంట అని జర ఆశీర్వదించు మంచిగా మళ్ళీ దినాల కల పెళ్లి అయ్యో కొడుకుంటానంట మొక్కు మొక్క మొక్క అయ్యో మొక్కలేదు అయ్యా పిల్లల దగ్గర మొక్కే నేను దొడకడు గుత్తా నా అమ్మ ఇక అయ్యా కొత్త బియ్యం ఈసారి పట్టించిన ఫస్ట్ నీకే మళ్ళీ వచ్చింది వస్తున్నది అమ్మ నువ్వు వస్తే నేను వచ్చిన ఏం పోతురా నేను నా అమ్మ బంగారు కొండ హరిదాస్ మాత్రం ఊళ్ళి అందరు వెళ్ళిపోతారంట అని అయ్యా చల్లగా ఆశీర్వదించు లోకం అంతా చల్లగా ఉండాలి మంచిగా బతకాలి నేను అన్నులు ఉండాలి నా మర్మరాలు కూడా ఉండాలి లాస్ట్ చెప్పి మంచిగా పోయిరా మంచిగా మలతేపకు రా ఏం చెప్తున్నా ఫైలం ఫైలం నిజంగా బిడ్డ హరిదాస్ ఇంటి ముంగలకి వస్తే ఆ సంతోషమే వేర్రా ఎందుకేస్తారు గింజలు వాయమ్మో మా ఎర్రతోలు దిగి అడగక మంచి మాట అడిగింది బిడ్డ వాయమ్మ ఇగో ఏడాది అంతా కష్టపడితే పంట అంతా ఇంటికి వస్తుంది కదా సంక్రాంతి కల్లా అన్ని పంటలు ఇంటికి వస్తాయి తొలిధాన్యం ఉంటుంది కదా తొలిధాన్యం హరిదాస్కు దానం చేసిన తర్వాత ఎవరికన్నా పెట్టవచ్చు అంటే హరిదాస్కు ధాన్యం చేస్తే మన సంసారము మూడు పూలు ఆరు కాయలుగా కలకాలం చల్లగా ఉంటది విద్య అందుకే అందుకే హరిదాస్ కు తప్పకుండా దానం చేస్తారు చాలా బాగా చెప్పావు వాయమ్మ కొద్దివాడు సంది చెరుకు కట్టెలు చేస్తురి మాడి కొమ్మలు చేస్తురి ఇవి ఆకలి కొన్నట్టుండరు వంట వండుకుందాం పండ్రి వాయమ్మ జర వంట వండుతారా పిల్లలు ఆకలి కొన్నట్టుండరు ఏం చెప్తున్నా వంట వండుతా అక్క పదా ముసలి మనకేమో వంటలు చేసి ముసలి చేస్తేనే తిన్నారు మీరు మాత్రం వండుకుని వేరటే
ఏమి బిడ్డ నేనేం చేత కానీ మా కేర్కి నా చిన్నారలు రా, మా చిన్నారలు బిడ్డ ఎంత ముదుగా చేస్తుంది అంటే వాయమ్మ మీ ముఖతాన్ని ఉండగా కూడా దీని చేతి వంట తినాలంట అని మన చుట్టాలు అందరు ఎదురు చూస్తారు బిడ్డ. అవునా? అంత మంచి చేస్తుంది, అన్నిటికన్నా మంచిగా పోలేలు చేస్తుంది బిడ్డ. బాబా అయితే ఈ రోజు అదే అనమాట. అవును అవునే అంచూజా ఆరలు అయితే తయారు తర్వాత అయితేరా మా మరిదికి చెప్తా పోలేలు చేసి పిల్లలు తిని ఏక నెంబర్ అనాలి. ఓకే నువ్వు ఎట్ట అంటే అట్ట. అవునే ముసల్దానా, సంక్రాంతి రోజు పోలేలు చేసుకుని ఎందుకు తింటారు? కనమనాడు ఏటనికి వస్తారు ఈ అల్ల పోలేలు చేసుకుంటారు పిచ్చిమ్మకంది పెట్టింది ఊకే తినక మాట్లాడుతుందో అసలు అయినా నేను మాట్లాడాను అనుకోవట్లేదు. నేను కట్టి అయిపోయాను. మీరు అలాగండి చెల్లికి ఏమన్నా స్వీట్ చేసి పెడతాను. చేసి పెడతావా? ఓకే అయితే నేను చెప్తాను. చెల్లికి ఏమన్నా గొలుసులు ఓని అవన్నీ కొనిపెట్టా? నాకేం కొనిపెట్టలేదు అసలు ఒక్కటి కూడా. ఎందుకు అని పెట్టనే ఇగో ఒక పక్క భార్య ఉండదు ఈయన అయింది దాన్ని అంగాలో పెడితే 50-60 వేలు వస్తాయేమో మీ బొందకు కొడతా ఏం చేసుకుంటారు ఏం మాట్లాడుకుంటారు ముసల్దానా ఏ ఇస్తే ఇష్టపడరా నా 7 వారాలు నగలు కూడా ఇవి తీసుకొని పోదు పట్టు తీసుకోవే పిల్లలు లక్ష్మీదేవులు ఉన్నట్టున్నారే ఆ మొగలేడు ఉండదో కానీ కదా అది ఒకటి ఎర్రది ఇది ఒకటి లక్ష్మీదేవి ఆ మొగల కోసం ఎదురు చూస్తుండరు ఎప్పుడొస్తారు ఆ మహారాజులు యాగురాల మీద వచ్చేదండ్రు కానీ చెల్లా పోలేలు ఇల్లు పెళ్లిళ్ళు అయినాక ఇలా మొగలకు చేసి పెట్టనికే ఏమేం చేస్తావు ఏమేం కలుపుతావు ఎట్టేట చేస్తావు మొత్తం చెప్పు వీళ్ళకే కాదు వాయమ్మ మీరు కూడా చూస్తుండ్రు కదా మా అట్టుగా పోలేలు తింటే మీరు కూడా తిన్నా తానే అబ్బాయిసర బల్లి అంటారా అంత ఐసర బల్లి ఐసర బల్లి అంత కమ చేస్తుంది చూడండి మీరు కూడా అలాగే స్టార్ట్ చేద్దామా డాన్స్ న్యూ టీచరా మరి మురాదు ఉండవు కానీ నా పిల్లలు నా యాకిల్ నిండా ముగ్గులే నా యాకిల్ నిండా డాన్సులే నా యాకిల్ నిండా ఎగురుడే నా ఇంట్లోకే వచ్చిండే పోలేలు ఒక్కటి తింటే పిల్లలు మళ్ళీ అట్లా పోయి తిరిగి వస్తారు చెప్పు కట్టెలు పోయి అసాట లేరు ఇది తీసుకొని గోధుమ పిండి తీసుకోవాలి ఎంత కొంచెం ఇలా కానీ సరిపోతుంది ఏం తింటావులే ముసల్దానా మేమిద్దరం తింటాంలే కడుపు నిండుద్ది కదా నీ ఏజ్ కి ఇట్లాంటివి తినొద్దే జావ తాగి వండుకోవాలి అంతే అవునా అమ్మా మీరు తినాలి ఎద్దురోలు పెరగాలి చూసిన పశువులు నేర్చుకో నేర్చుకుంటున్నా ఫస్ట్ గోధుమ పిండిలో నీళ్ళు వేసుకొని చక్కగా కలిపేసుకుంటే దీంట్లో నుంచి నీళ్లు వేసుకొని సరిపోతాయి ఇంకొంచెం పోయిన వద్దు అమ్మా ఇగో ఒక్కసారి వాళ్ళకి కూడా చెప్పదాను రా ఇగో గోధుమ పిండి 1/4 కిలో తీసుకున్నది బిడ్డ నీళ్లు పోసి మెత్తగా కలుపుకున్నది మరీ మెత్తగా కాదు నాయన జరిజర మెత్తగా నూనె ఎంత పోసుకోవాలి కొంచెం నూనె పోసుకోవాలి ఒక స్పూన్ చూసినావా నేను ఎంత పని చేస్తున్నా పని రాదు ఏం రాదు అని తిడుతుంటావు నువ్వు చేస్తున్నావా కూసిన తాన కూసుని మాట్లాడుతున్నావు నీ మొగుడు నా మొగుడు ఆయన ఉండడు నువ్వు ఇలా ఉండలు చేసుకొని ముసల్దాన్ అయిపోతున్నా ఇందులో ఇట్లా చేసుకోండి పొద్దున చిన్న పప్పు మంచి చేసుకొని కాదు ఒక మాట చెప్పు ఈ పూర్ణంలా ఏమేమి వేసినావు ఎట్లా చేయాలి ఎట్లు ఉడకబెట్టాలి ఒక్కసారి చెప్పు చెల్లి ఒక గ్లాసు పప్పుకి శనగపప్పు శనగపప్పు ఒక గ్లాసు 3 గ్లాసులు నీళ్లు 3 గ్లాసులు నీళ్లు పిల్లలు 3 గ్లాసులు నీళ్లు ఉడికినప్పుడు చూసుకొని వంపేసుకోవాలి మంచిగా రోట్లో వేసి రుబ్బాలి అలా బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకోవాలి చెల్లె మనం మంచి తింటాం కాబట్టి మలాస్క్ వేయాలి ఓ అమ్మో ఓ పిల్లలు ఇగో షుగర్ బోగర్ ఉండాలేమో ఏసీ అయినట్టు వేసుకోరు షుగర్ లేరు వాళ్ళు అన్ని మట సంగ వీక తింటాం అనుకుంటే మంచిగా వేసుకోరు
ఇప్పుడు ఇలా ఇది వేసుకోవాలి. ఇంకేం వేయాలి దాంట్లో? ఏం సోంపు వేసా, ఇలాంచి చూసినా నువ్వు బెల్లం వేసినావు కదా, ఒకవేళ బెల్లం చేయాలి ఏం చేయాలి? చక్కెర వేసుకో. చక్కెర వేసుకోవాలి. బెల్లమే బలము. బెల్లం బలం కానీ అందరికి దొరకాలి కదా, నీకు దొరికినట్టు దొరుకుతాయి. పూర్ణము అది ఆ పోలేలాగా చేయాలి. అది ఏంది పూరిలాగా చేసి దాని నడుమ పూర్ణం పెట్టి కప్పేసింది. కప్పేసి నెయ్యి ఆపిల్లది, నెయ్యి తోటి అద్దుకుంటున్నదమ్మాది పోయాది. ఒక మాట చెల్లె, కింద పిండి వస్తురు కదా, పిండి బదులు నూనె ఏమన్నా వేసుకోవచ్చా? వేసుకోవచ్చు, కానీ తీయడానికి ఇబ్బంది అవుతుంది. తీయనికి ఇబ్బంది అవుతుంది అంట అని పిండి వేసుకోవాలి. పిండి వేసుకున్నా చెయ్యి చూడమ్మా, మరీ ఎక్కువ గట్టిగా ఒత్తుకోకూడదు కదా, మళ్ళీ గట్టి వస్తే పూర్ణం బయటకు వస్తుంది. అవును, అసలు ముసల్దానా అప్పుడు తను చేస్తే రౌండ్ వస్తుంది కదా, నేను చేస్తే ఇండియా మ్యాప్ వస్తుంది. నీ ముఖము 30 దిక్కులు ఉండదు, మూచో దిక్కు ముక్కో దిక్కు. మన మా నాటి సావిత్రిగిరి దిక్కు కుల్లే నేనంటే కుల్లే అయినందుకే ఇంత మంచి దేశాలు తెచ్చిన దానికి ఏం తెచ్చిన చింగిపోయింది దానికి. వెళ్ళే లోపల ఇంతకే కొనబెడుతున్నావా లేదా? బాకబారి అమ్మడ పోతే అమ్మ ఇస్తా పండి, బాకబారి అమ్మడ పోతే నీకు ఇచ్చారు. దానికి ఏమన్నా వేయాలి? నావే చేతి మీద నెయ్యి వేయాలా? పోపరి పొగలేపిట్లో నీవు నీ మొగడు ఏక నెంబరే. అలా నెయ్యి వేసుకుని తింటే ఎంత బాగుంటుందో కదా, వాసన ఎంత బాగుంది. నీకోసమే చేశాను. థ్యాంక్ యూ, నేను ఇద్దరు తినేస్తాను. అవును ఈకి ఎక్కింది పెంచు, మళ్ళీ 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 రా, మాడిరా మాడి మాడినే సూపర్ గా ఇవి దయ్యాలి. సరిపోయి మాకు ఒకటేడు సరిపోతుంది. ఇప్పుడు పెద్దదానికి అయింది, ఇప్పుడు చిన్నదానికి వస్తుంది. ఎప్పుడైనా చిన్నదానికి ముందు ఎంతైనా గారాబం గారాబం దాన్ని ఊతి పట్టిస్కేమా. ఏంటో అక్క, నీ మీదందరికి ప్రాణం ఎక్కువ. నీ ఏం చేసేలే, ఏం చేతరా, దుబాయ్ పోయిన రాకపాయే పోయి ముచ్చిగా. నీకోసం కదా అందుకే తూచి తూచి మార్చేద్దాం ఫస్ట్. రా బిడ్డ, ఎంత ముందుగా చేస్తున్నదా మా చెల్లెలు, వాసన లేచింది. హరి మనకేది మొత్తం వాసన లేవచ్చే పోలేదు. నిజంగా మంచి చేసిందిరా, ఏ మాట కావడగానే నా బంగారు తల్లి. ఏ మాసన ఇది, ఏ మాసన కేరికాంత వాసన పోయి పోని. బాలమ్మకి నాకు అసలు బాలమ్మకి నాకు అసలే వాడు, దాని ఇంట్లోకి వాసన పోయి దుడుక దాన్ని మొగడు కొట్టాను, దాన్ని ఇట్లా పోయలేదు చేయలేవాడు పోయి దాని ఇంట్లో పోయిన వాసన. ఇంకా చేయాలా సరిపోతే మా ముగ్గురికి ఏంటి చేశారు కదా, మీరు కూడా కష్టపడి మీరు కూడా లేవా వెనక రెండు ముసలి కోతులు ఈమె చాలా వయసులు ముసలి అంటుంది ముసలి దానా ముసలి కోతులు అంటే వాళ్ళు హట్ అయిండ్రు బొంగు మూతి పెట్టుకురు. ఎవరమ్మా? నీ దోస్తులు. మేం దోస్తులం, చెట్టు మీద కోతలు. ఏమనే చెప్పినా మా ముసలి, ఇది మటుకు నిజమే నిజమే కదక్కా. అంచుదా నాలుగు పోలీలు చేసింది రా, చేయించి అని అనుకుంటా. ఇంత కొమ్మ గుడ్డయో పిల్లడి తీసుకో, పిల్లడి తీసుకో. ఇక నేను డెకరేషన్ కూడా చేసిన పిల్లకు అక్కే చెప్పింది చేయమని. ఇది తిండి తినదురా, అది బొక్కిపోయింది తిండి మసాల తినది. చిన్నప్పుడు కూడా నోట్ల కుక్కడు కుక్కాలి, ఆ బర్రెని చూపించి ఈ బర్రెని చూపించి చూపించి బర్రెలు ఇది అయితే మింగుడు కుంభకారం తయారు ఉంటది. ఇట్లా ఎటు ఎంత పెట్టా ఎంత బొద్దుగా ఎంత చక్కగా సేమా నానమ్మ లెక్క. నేనే తల్లి నా పిల్లని అట్లా తీసుకొస్తాలి, తీసుకో నేను చెప్తుండా. యారలో అయితే తర్వాత అవుతుంది గారిని అమ్మో పట్టణాలు నేర్చుకుంటది, పట్టణాలు నేర్చుకుంటది. రారా ఓ పిల్లలు, మా యారలు అంచూజ చేసిన పోలేలు ఎట్లున్నాయి. అది చూస్తేనే ఎంత బాగున్నాయి కదక్కా. ఫస్ట్ అక్కకి అమ్మా ఇక తినటట్లు లేదురా, పెద్దదాను నువ్వే తినచ్చు. అలాగే సో అదృష్టం ఫస్ట్ నాకైతే టేస్ట్ చేసేస్తాను. పండుగ పూటల్లా మా యారలు చేసిన పోలేలు నువ్వు తింటున్నావు చెల్లి. లాగించేనా? బాగున్నాయా?
సూపర్ గా ఎంచక్కగా ఆ నెయ్యి ఆ లోపల కూడా మన స్వీట్ ఎక్కువ అవ్వలేదు తక్కువ అవ్వలేదు అదిరిపోయింది చెల్లి సూపర్ గా చేశారు అనసే గారు ముసల్దానా అసలు నీలాక లేదు ఎంత సూపర్ ఉందో ఏం కొట్టుడే అది ఓ మొగోడికి నా దెబ్బ కొట్టినాడు కొట్టి నా మొగోడు కూడా కొట్టలేదు నేను కాకపోతే ఇంకెవరంటారా తిందిరా మంచి మొగని ఎక్కడ కొడుతుందో ఎట్లు మంచిగా తాగితే చాలా బాగుందో తిను వాయమ్మా ఇగో ఇది ఉత్తగా తినొద్దురా ఇంట్లో పాలలు అద్దుకొని తినొచ్చు నెయ్యిలు అద్దుకొని తినొచ్చు ఉంటది అట్లా అద్దుకొని తింటే ఇంకా మీరు తొద్దినే ఇంత కమ్ముకుంటారో కమ్ముకుంటున్నారు ఓ బిడ్డ మీకు కూడా చెప్తుండా తెలంగాణలో ఏ పండుగ అయినా మంచి పోలేలు పక్క చేసుకొని తింటారా ఎందుకంటే కమ్మ ఉంటది మంచి రుచికరమైన పోలేలు బిడ్డ మీరు చేసుకోవాలని చేసుకోండి ఏం చెప్తుండా చెప్పింది కదా మన అంశుజ ఎట్టేట చేసుకోవాలని చెల్లా చెప్పక్క మేమిదేం దోస్తులం చెట్టి మీద కోదరం రెండు ఉన్నాయిరా అవి ఎట్లా అవి తిన్నాది అవి తిన్నాక అక్కడ ఏమనుకో చెప్పేమని అంచుజే మొన్న మీ కన్నా ముందు మనం వచ్చిన పిల్ల నేను తిట్టపాట అమ్మా నాకు అడ్డమా నిజంగా చెల్లా పెద్దది అన్నట్టు అని మంచిగా చేసినవే అన్ని కరెక్ట్ ఉన్నాయి చెల్లా నీ చేతి వంటనే నీవు నీ మగన్ని గని మాటలు అన్న కూడా ఆడ నిన్ను ఉంచుకుంటున్నా అంటే గిందికే వంట కోసమే నేను నిన్ను సంసారం చేపించుకుంటున్నాడు ఇంకా చెల్లా నువ్వు అనే మాటలకి అయితే ఎప్పుడు ఎలగొట్టాలి కానీ అసలు పొగుడుతున్నారా తిడుతున్నారా మా అక్క పొగిడినా తిట్టినట్టు ఒకటేలా ఉంటుంది బాయమ్మా ఇంకా పిల్లలు అలా పానమంతా ఇటు మీదనే ఉండదు నీ పానమంతా ఇటు మీదనే ఉండదు నాకు ఎరక నాగుతుండదు చూడు బిడ్డ ఇక అందరం కలిసి ఒక్కసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు చెప్పు రాలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఓ బిడ్డ ఈ సంక్రాంతి పండుగ పూట ఇంత మంచిగా చేసుకున్నా రంగరంగ వైభవంగా చూసిరు కదా బిడ్డ మీరు కూడా ఇంత మంచిగా పండుగ చేసుకుంటారంట అని అనుకుంటుండే బిడ్డ పోలేలు మీరు కూడా చేసుకోండి పిండి వంటలు చేసుకోండి తినుండ్రి సంతోషంగా ఉండుండ్రి వనిత టీవీ చూస్తూనే ఉండుండ్రి మళ్ళీ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఆదివారం దాకా కొమరాకని వంత టీవీని చూస్తూనే ఉండండి మళ్ళీ ఒక్కసారి మీకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.